లేకపై వెనక్కి గోదావరి ట్రిబ్యునల్ ఇప్పుడు అవసరం లేదు అందుబాటులో రాష్ట్రానికి తొమ్మిది వందల అరవై ఏడు టీఎంసీలు ట్రైబ్యునల్కు సరే అంటే వాటర్ వాటర్లు ఇవ్వాల్సి వస్తుంది నీళ్లను మరో మూడు రాష్ట్రాలకు పంచక తప్పదు మిట్స్ వచ్చాకే కృష్ణా ట్రైబ్యునల్ పై నిర్ణయం ప్రాజెక్టులు పాత వంటేనే డిపిఆర్లు ఇవ్వాలి అపెక్స్ భేటీ తర్వాత మారిన రాష్ట్ర వ్యూహం బోర్డు పరిధి పైన ఇది ఎట్లా చేసినా కూడా కేసీఆర్ కొత్త పంచాయతీలు లేపిండు ఇప్పుడు ఇది అంటే కాళేశ్వరం కథ కమిషన్ల భాగవత్వం బయటికి రాకుండా ఏం చేసిందంటే మొత్తం చిన్న భిన్నం చేస్తాడు అన్నాడు తను చేసే కాడికి దోపిడి చేసి శిల్లం చిల్లం చేసి వస్తాడు కేసీఆర్ ఇప్పుడు అదే చేసిండు నీకు దమ్ముంటే కాళేశ్వరం డిపిఆర్లు ఎందుకు దాస్తున్నావు అని చెప్పి డీకేఆర్ని అడుగుతా ఉన్నారు కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకు దాచి పెడతా ఉన్నావు అందులో ఏం చెప్పి నెరికైనా ఈ డిపిఆర్లో కేసీఆర్ మేము వరి పంట ద్వారా కాళేశ్వరం నీళ్ళతో వండే వరి పంటకు కింటాలు ఎనిమిది వందలు ఎనిమిది వేల రూపాయలు వస్తాయని చెప్పిండు వరికి ఎన ఎనిమిది వేల రూపాయలు వస్తాయా సర్కారు ఈసారి కట్టిన మద్దతు ధర పద్దెనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడేమో ఆ డిపిఆర్లో చెప్పినటువంటిది అది కాళేశ్వరం నీళ్ళు ఏమైనా బంగారు నీళ్ళ ఆ వడ్ల గింజ ఏమైనా పొడుగుంటా ఎనిమిది వేల రూపాయలు ఎట్లొస్తాయి ఇంకా మిర్చి పదివేల రూపాయలు అలా లెక్కలు చూస్తే పరిశాన అవుతారు మీరు ఇంకా ఎట్లా కడతావా అని చెప్పి అప్పులు బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు అడుగుతాయి కదా అవునా నువ్వు లక్ష కోట్లు తీసుకుపోతా ఉన్నావు అప్పు మరి ఎట్లా కడతావా అంటే ఎక్కడ పిచ్చి బ్యాంకు అని రా నువ్వు ఈ కాళేశ్వరం కింద వండేటువంటి వరికి పదివేలు రూపాయలు వస్తాయా మద్దతు ధర మిర్చికి పదివేలు వస్తాయి దీనికి ఆరు వేలు వస్తాయి ఇట్లా లెక్కలు చెప్పుకొచ్చు వాని కూడా మోసం చేసి ఆఖరికి ఇక ఇప్పుడు కృష్ణా గోదావరి ట్రైబ్యునల్ అని గెలికిం చూసినవా ఇది తెగని పంచాదిగా ఇక జీవితంలో ఎప్పుడు నీళ్ళ అగో అటువంటి కథకు తెరలేపి పోషట్టి